నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే మరి కుంభరాశి వారికి కనిపిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 3-4 వారాల్లో అనారోగ్య సూచనలు ఉన్నాయి. చాలా వరకు మానసిక అలజడి, కుటుంబంలో కలతలు, కొంత మర్యాద తగ్గడము, ఇటువంటివన్నీ కూడా మరి కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫిబ్రవరి మాసము కుంభరాశి వారు. ముఖ్యంగా ఏంటి అంటే మనకి ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంచెం నెగిటివ్గా ఉండడము, తర్వాత గుడ్ విల్ అన్నది అంటే మాటకు విలువ, అది తగ్గే అవకాశాలు ఒకటి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కావచ్చు, లేదా గతంలో మీరు చేసుకున్న వాటికే కొంత అంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. మనిషి అన్నాక ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు, అలా గతంలో చేసుకున్న కొన్ని మిస్టేక్స్కి ఇప్పుడు వచ్చే మానసిక వ్యధ, అంటే నేను ఆ మిస్టేక్ అలా మాట్లాడకూడకుండా ఉండాల్సింది, లేదా ఆ మిస్టేక్ చేయకుండా ఆ పర్సన్స్తో నేను అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, ఇట్లా అన్నమాట. ఈ రిగ్రెట్ ఫీలింగ్ ఇది అన్నది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరుగుతాయి. ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి మనం చెప్పుకున్న 1-2 వారాల్లో అండ్ 4 వారాలు కూడా ఆరోగ్యపరంగా చాలా వరకు విశ్రాంతిగా ఉంటే మంచిది. ఈ మానసికమైన ఈ మెంటల్ స్ట్రెస్ వల్ల ఆరోగ్య పరిస్థితుల్లో వచ్చే మార్పులు అన్నమాట. సడన్గా హెడ్ఏక్ రావడము, రెస్ట్లెస్ ఫీలింగ్ ఇట్లాంటివి ఉంటాయి ఈ 4 వీక్స్ కూడా ఫిబ్రవరిలో. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఫిబ్రవరి 1st వీక్లో చూసుకున్నట్టయితే కొన్ని కొన్ని విషయాల్లో అంటే కోర్టు సమస్యలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ, అలాగే విద్యార్థులకు కానీ, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఫిబ్రవరి 1st వీక్లో కొంత పాజిటివిటీ అయితే కనిపిస్తోంది. ఇంకా ఫిబ్రవరి 3rd-4th వీక్స్ నుంచి ఆ విషయాల్లో కొంత నెగిటివ్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అనుకున్న పనులు టైంకి అవ్వకపోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 1st and 2nd వీక్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. అంటే ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా కానీ, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి కానీ ఫిబ్రవరి 1st and 2nd వీక్స్ అనేవి పాజిటివ్గా లేవు. 3rd and 4th వీక్స్లో కొంత స్పెక్యులేషన్ కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటి అంటే పనుల్లో జాప్యం కానీ, ఆలోచనలో కొంతవరకు వ్యతిరేకత, ఈ ఆలోచనల వ్యతిరేకత వల్ల రిలేషన్స్లో ప్రాబ్లము. చాలామంది ఇదే క్వశ్చన్ మళ్ళీ లవ్ గురించి ప్రత్యేకించి చెప్పట్లేదక్క అంటున్నారు. లవ్ కూడా రిలేషన్ అని చెప్పేటప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అని చెప్పేటప్పుడు లవ్ కూడా రిలేషన్కి సంబంధించిందే, కాబట్టి ఆ పాయింట్ అక్కడ అప్లై అవుతుందన్నమాట. సో లవ్ మ్యాటర్స్లో కూడా, సో మీరు బిహేవ్ చేసేదానికి, లేకపోతే యు ఆర్ నాట్ ఓపెన్ విత్ యువర్ పార్ట్నర్, ఫ్రీగా ఓపెన్ చేయకపోవడం వల్ల మనసులో ఉన్న వ్యూస్ కానీ, భావాలు కానీ, రిలేషన్స్లో మిస్అండర్స్టాండింగ్స్, ఇంకా లవ్ మ్యాటర్లో కూడా ఇదే జరుగుతుంది. అండ్ భార్యాభర్తల మధ్య కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి సో ఓపెన్ అప్ అవ్వకపోవడం వల్ల, ఓపెన్ అప్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, కొన్ని ప్లానెట్స్ వల్ల అంటే మార్స్ అండ్ రవి, వీనస్, కొన్ని ప్లానెట్స్ కలవటం వల్ల కాన్ఫ్లిక్షన్స్ ఇన్ ద మైండ్, దీనివల్ల కాన్వర్సేషన్ కరెక్ట్గా ఉండకపోవడం. ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం, గత కొన్ని మాసాల్లో చేసిన మిస్టేక్స్ కూడా ఇప్పుడు రిఫ్లెక్షన్ అవ్వడం, ఈ మంత్లో రిఫ్లెక్షన్ అవ్వడం వల్ల చాలా వరకు మీరు రిలేషన్స్కి కొంచెం దూరంగా ఉండడము, ఉన్నా కూడా మాట్లాడలేకపోవడము, ఓపెన్ అప్ అవ్వకపోవడము, మెంటల్గా కూడా డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ మీకు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దైవ బలాన్ని ఎక్కువ పెంచుకుంటే, ఇటువంటివి చాలా వరకు అంటే లో ఎనర్జీలో ఉన్నప్పుడు దైవ బలం పెంచుకోవాలి. మనం చేసుకున్న పనుల వల్ల కొన్ని లో ఎనర్జీలో ఉంటాము, కొంతమంది మనకి మోసం చేయటం వల్ల కూడా మనం లో ఎనర్జీలో వెళ్తాం. రెండు కూడా ఉంటాయి. మనం చేసుకున్న స్వయంకృత అపరాధం కూడా ఉంటుంది, లేదు మన తప్పేమీ లేకపోయినా పర్పస్గా ఒకరు మనల్ని కొంచెం ఇల్ట్రీట్ చేసినప్పుడు ఆ గిల్ట్ కానీ అది కానీ చాలా ఉంటుందన్నమాట. అప్పుడు లో ఎనర్జీలోకి వెళ్తాం. ఈ రెండు కూడా కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ మంత్లో. కాబట్టి మ్యాక్సిమం ఏం చేస్తారంటే దైవారాధనలు ఎక్కువ గడపడము, పాజిటివిటీ అన్నది పెంచుకోవడము. దీనికి ఏంటి అంటే ప్రత్యేకంగా దశరథ ప్రోక్త శని శ్లోకం ఒకటి పఠించుకోవడము, హనుమాన్ ఆరాధన,
శివారాధన ఈ మాసంలో శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం వల్ల ఈ లో ఎనర్జీ నుంచి బయటకు వస్తారంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మైండ్ కాన్ఫ్లిక్షన్స్ ఉన్నాయి, పనుల్లో జాప్యం ఉంది, మర్యాద తగ్గడము ఇవన్నీ కూడా. అంటే మేడం ఈ పాయింట్స్ అన్ని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నారా అంటే భయపెట్టడం కాదు, పొజిషన్ ఇలా ఉంది, పాజిటివ్ ఆన్ అవ్వండి, మైండ్ని పాజిటివ్ చేసుకోండి, స్ట్రెంగ్త్ పెంచుకోండి అని మంచి చెప్తున్నాను. సో మంచిని వదిలేసి చెడు మాత్రమే పట్టుకొని కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అటువంటివి కూడా ఎవరు పట్టించుకొని, నేను అసలు పట్టించుకోను అటువంటి. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్లో ఉంటే మంచిది. కుంభరాశి వాళ్ళకి ఈ ప్లానిటరీస్ ట్రాన్సాక్షన్స్లో ఇలా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, దీనికి రెక్టిఫికేషన్, దీనికి రెమెడీ మనం చెప్తూ ఉన్నామన్నమాట. ఓకే, అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చెప్పుకున్నాం, 4 వీక్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే సేమ్ ప్రాబ్లం కదా. ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్లానెట్స్ అన్ని ఏరియాస్లోని ప్రాబ్లం ఉంటుంది. విద్యార్థులు కూడా అధికంగా విద్య పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి. ఇలా మీరు శ్రద్ధ వహించలేదనుకోండి, కమింగ్ మంత్స్ అన్నీ కూడా మార్క్స్ తగ్గిపోతాయి. నెక్స్ట్ అకాడమిక్స్కి వెళ్ళినా కూడా స్ట్రెంగ్త్ ఉండదు, అంటే మార్క్స్లో స్ట్రెంగ్త్ లేకపోతే మనకు వాల్యూ ఉండదు. కాబట్టి ఈ టైం అన్నది చాలా కీలకమైనది, స్టడీలో కాన్సన్ట్రేషన్ పే చేయండి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. మోస్ట్లీ ఎప్పుడు ఫిబ్రవరి 1st and 2nd week, 1st week ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి, 2nd, 3rd, 4th weeks పాసిబిలిటీస్ తగ్గుతున్నాయి. అదే కదా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, తర్వాత ఈ పాయింట్స్ చాలా వరకు హెల్త్ విషయాల పట్ల కూడా కేర్ తీసుకోండి. ఇందాక అనుకున్నట్టు దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని చదవాలి. ఇంకా రైతులకు, ఆబ్వియస్లీ రైతుల విషయానికి వచ్చేసరికి అండి, ఇక్కడ ఒక్కొక్క ఫీల్డ్ మారేటప్పుడు రిజల్ట్స్ ఒక్కొక్కలా మారుతూ ఉంటాయి. రైతులు అత్యధికంగా శారీరక శ్రమ కానీ మానసిక వ్యధ కానీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అన్నంత మాత్రాన వీళ్ళు మిస్టేక్స్ చేయరని కాదు, సాటన్ మీకు ఇప్పుడు శని లగ్నంలోనే ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక రకంగా కష్టపడిన దానికైతే రిజల్ట్ వస్తుంది. మీరు ఏదైతే కష్టపడుతున్నారో 1st, 2nd weeks ఏదైతే కష్టపడ్డారో దాంట్లో 3-4 weeks మీకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి రైతులకి ప్రత్యేకించి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఫలితాలు వర్తిస్తాయి. చాలా వరకు ఈ 4 వీక్స్లో కూడా మైండ్లో కొన్ని టెన్షన్స్, తర్వాత రిలేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్, గత మాసాల్లో చేసుకున్న కొన్ని మిస్టేక్స్ వల్ల వచ్చే రిఫ్లెక్షన్, లేదు మీరు ఏ మిస్టేక్ చేయకపోయినా మీ మీద పడిన నిందలు, ఇవన్నీ కూడా కారణం కావచ్చు. కాబట్టి ఆ పరిహారాలను మీరు చేసుకోండి. ఇక మనం చూద్దాం డేట్స్ వైజ్, ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 1st, 2nd dates అన్నవి కొంచెం మేజర్ వర్క్స్ ఏమీ చేయకుండా విశ్రాంతిగా దైవారాధనలో గడిపితే మంచిది. ఏ డేట్స్? 1st and 2nd. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఆల్మోస్ట్ ఏంటి, ఎప్పటి వరకు మనకి బాగుంది, 22nd వరకు డేట్స్ వైజ్, అంటే మూన్ ట్రాన్సిట్లో 1-2 date తప్ప 3 నుంచి ఆల్మోస్ట్ 22nd వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్, అంటే మూన్ ట్రాన్సిట్స్ పాజిటివ్గా ఉన్నాయి, మూన్ మూమెంట్ అనేది పాజిటివ్గా ఉంది. అంటే ఎప్పుడైతే చంద్రుడు యొక్క ఏమంటారు, చంద్రుడు ఒక్కొక్క హౌస్లోని చేంజ్ అవుతున్న దాన్ని బట్టి మన థాట్ ప్రాసెస్ కానీ డిసిషన్ మేకింగ్ కానీ మన యొక్క సంతోషం కానీ డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి 3rd నుంచి ఆల్మోస్ట్ 22 వరకు ఉండే మూన్ ట్రాన్సిట్ అంటే మంచి భావాలు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ డిసిషన్స్, పెద్దల పట్ల గౌరవము, అంటే ఇవన్నీ మీరు తీసుకునేవి 22nd వరకు బాగున్నాయి. కానీ ఇందాక మనకి ప్రాబ్లం ఎక్కడ అరైజ్ అయింది, పాస్ట్ మంత్స్లో, అంటే గత 3-4 నెలలు లేదా 5-6 నెలలుగా చేసిన మిస్టేక్స్ కొన్ని ఈ మంత్లో నెగిటివ్ రిఫ్లెక్షన్స్ చూపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అంతే, ఈ మంత్లో చేసుకున్న ప్రాబ్లమ్స్ కాదు ఇవన్నీ, గత మంత్స్లో చేసుకునేవి ఇప్పుడు రిఫ్లెక్షన్. గతంలో ఎవరో ఒక 2-3 నెలల ముందు ఎవరితోనూ మనం సరిగ్గా మాట్లాడలేదో వాళ్ళు మాట్లాడడం మానేసారు, ఆ యొక్క బాధ ఇప్పుడు ఏర్పడుతుందన్నమాట, ఇప్పుడు రియలైజ్ అవుతాం. సో రియలైజేషన్ అయినప్పుడు ఇంకెక్కువ బాధ ఉంటుంది కదా, అట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ అలా మీకు ఈ మంత్లో కొన్ని రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో 22nd వరకు బాగానే ఉంది, తర్వాత 23, 24 ఈ డేట్స్ ఎస్పెషల్లీ వేళక తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ అయితే 23, 24 డేట్స్లో తీసుకోకండి. ఇంకా 25, 26 మళ్ళీ రిలేషన్స్లో రీగైన్ అవుతారు, కొంతమంది ఫ్రెండ్స్తో మీతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు, కొంత ఎందుకో మైండ్కి రిలీఫ్గా ఉంటుంది, దైవ దర్శనాలు జరుగుతాయి అట్లా. తర్వాత 27, 28 మళ్ళీ వేళకు తిని విశ్రాంతిగా ఉండండి, మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు. 29 డేట్ మళ్ళీ మీకు పాజిటివ్గా ఉంటుంది కుంభరాశి వారికి. కాబట్టి ఏ విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి,
అన్నవి మనం డిస్కస్ చేసుకున్నాము. చక్కగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బాగున్నాయి, ఖర్చులు అదుపులో ఉన్నాయి. తర్వాత కొంతవరకు మనకి ఏంటి, ఫిబ్రవరి 1st వీక్లో కొన్ని కొన్ని పనులు, జాబ్స్ విషయంలో కానీ, పెండింగ్లో ఉండే పనులు కానీ, కోర్టు కేసులు కానీ, ఇవన్నీ కూడా గుడ్ న్యూసెస్ 1st వీక్లో ఉన్నాయి కొన్ని. ఇంకా 2-3-4 వీక్స్ అన్నవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం మనం చెప్పుకున్నాం. కుంభరాశి వారికి స్వస్తి.